వేసవి వస్తుందంటే చాలు మధుర మామిడులు మార్కెట్లో సందడి చేస్తాయి బంగినపల్లి రసాలు సువర్ణరేఖ ఆల్ఫాన్సో ఇలా వందకు పైగా రకాలు వినియోగదారులను కడువిందు చేస్తాయి అయితే గత కొంతకాలంగా మామిడి రుచులను ఆస్వాదించలేకపోతున్నాం దీనికి తగ్గుతున్న మామిడి దిగుబడులు ఒక కారణమైతే పండ్లను మాగబెట్టే ప్రక్రియలో ఉపయోగిస్తున్న రసాయనాలు మరో కారణం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మామిడి రైతులకు వినియోగదారులకి మేలు చేకూర్చేలా సంచుల్లో మామిడి సంరక్షణ విధానం బహుళ ప్రయోజనకరంగా నిలుస్తోంది కృష్ణా జిల్లాలో గతేడాది మామిడి సీజన్లో ఉద్యాన శాఖ అధికారులు ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం వల్ల ఆశించిన ఫలితాలు రావడంతో ఈసారి అదే కొనసాగిస్తున్నామంటున్నారు మామిడి వైభవం గత దశాబ్ద కాలంగా మసకబారుతోంది పూత వచ్చింది మొదలు కాయకోత దాకా చీడపీడల ముప్పేట దాడి రైతును కోలేని దెబ్బతీస్తోంది ఇన్ని కష్టాలు పడినా నాణ్యమైన దిగుబడి చేతికందక సాగుదారుకు నష్టాలే మిగులుతున్నాయి ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఓ గొడుగులాంటి తొడుగు సాగుదారులకు ప్రయోజనకరంగా మారుతోంది పురుగులు తెగుళ్లను నియంత్రించి నాణ్యమైన పండ్ల దిగుబడిని ఈ సంచుల వినియోగం ద్వారా సాధించవచ్చని ఉద్యాన శాఖ అధికారులు భావిస్తున్నారు గత మామిడి సీజన్లో విజయవాడ డివిజన్ పరిధిలో ప్రయోగాత్మకంగా రైతులకు అందించి సత్ఫలితాలు సాధించడంతో ఈ ఏడాది కోటి సంచుల వరకు అందిస్తున్నారు యాక్చువల్ గా మేమైతే రైతులకి రైతులు మామిడిని ఏ పురుగు మందులు కొట్టకుండా కన్సూమర్ అందించాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ తో మనం ఈ సంవత్సరం ఒక కోటి కవర్లు మనం రైతులకు సప్లై చేయాలనే ఉద్దేశంతో కవర్లు ఇస్తాం జరుగుతుంది ఇరవై రోజుల క్రితం ఈ కవర్లు కట్టడం జరిగింది మనం ఒకసారి ఈ కలర్ గానీ ఇది కాని చూసినట్లయితే ఎంత బాగున్నాయో మీకు కనిపిస్తున్నాయి అలాగే కవర్ కట్టనటువంటి కాయలు వాటి మీద ఈ మధ్య కాలంలో రసం బిల్చే పురుగు ఒకటి ఆశించడం వల్ల వాటి మీద సొన కారుతుంది అలాంటి కాయలకి చేతికి వచ్చిన కాయలు రసం కట్టినట్లు మార్కెట్ లో తీసుకెళ్తే దానికి ఏమాత్రం కూడా కన్జ్యూమర్ ఇష్టం మొగ్గు చూపడు కాబట్టి రైతుకి తక్కువ రేట్ రావడానికి ఆస్కారం ఉంది మరి అదే ఈ కాయలను తీసుకెళ్తే మార్కెట్ లో రూపాయి బదులు పది రూపాయలు చెప్పినట్టు కొనే అవకాశం ఉంది కన్జ్యూమర్ కి పురుగు మందులు లేనటువంటి కాయలు ఇచ్చి మనం వాళ్ళ ఆరోగ్యానికి కూడా మనం దోహదం చేయడానికి ఆస్కారం ఉంది మరి కాయ కవర్లు కట్టినటువంటి కాయలు ఇరవై రోజుల దాకా గట్టిగా ఉంటాయి తినడానికి అనుకూలంగా ఉంటాయి మరి కవర్ కట్టిన అయితే నాలుగు ఎనిమిది రోజుల్లో పాడైపోయే అవకాశం ఉంది ఇంతే కాకుండా ఈ కవర్లు కట్టడం వల్ల కాయ సైజు కూడా థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయ రెండు వందల యాభై గ్రాములు మనకి మామూలుగా వస్తుంది అనుకోండి ఇది మూడు వందల యాభై గ్రాముల వరకు సైజు వస్తుందండి ఇది ఒకటే కాకుండా కవరు కట్టిన కాయలు వంద కాయలు కవర్లు కడితే తొంభై కాయలు నిలబడతాయి మరి కవర్లు కట్టుకున్నటువంటి కాయలు అరవై శాతం మాత్రమే నిలబడతాయి ఆ విధంగా అక్కడ ఒక టన్ను ఇక్కడ ఒక టన్ను తేడా వస్తుంది ఒక ఎకరాకు వచ్చి తెలుగు రాష్ట్రాల్లో నూజివీడు మామిడికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అయితే మంగు మసికి తోడు విషతుల్యమైన రసాయనాల వాడకంతో కాయ నాణ్యత దెబ్బతింటుంది వీటన్నింటినీ నియంత్రించేందుకు పింది దశలోనే మామిడికి సంచులు కట్టే విధానం ద్వారా ఒక పరిష్కారం దొరికిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు సంచి కట్టడం ద్వారా కాయ తయారైన తర్వాత పదిహేను రోజుల వరకు చెడిపోకుండా ఉంచవచ్చని సూచిస్తున్నారు ఈ విధానం ద్వారా మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునేందుకు ఎగుమతులకు అవకాశం ఉంటుందంటున్నారు ఎస్పెషల్లీ మన ఆంధ్రలో మామిడికాయలకి మంగు మసి చాలా విపరీతంగా ఉంటుంది ఈ మసి మంగు వల్ల మార్కెట్ లేదు కార్బైడ్ ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా ఈ కవర్ తో సొల్యూషన్ దొరికింది సార్ ఇప్పుడు ఈ సైజు అంటే ఎగ్ సైజ్ లో మనం ఫ్రూట్ బ్యాగింగ్ చేసుకోవాలి ఎలా చేయాలి అంటే కాయని ఇలా కొంచెం క్లీన్ చేసుకుని ఇక్కడ లీవ్స్ అయ్యన్నీ కూడా మూడు సెంటీమీటర్ గ్యాప్ లో ఫ్రూట్ నుంచి ఎమ్ వరకు మూడు సెంటీమీటర్ల గ్యాప్ లో మనం దీన్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసేటప్పుడు ఎయిర్ టైట్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల దీనికి ఒక ఎయిర్ చాంబర్ ఉంటుంది ఆక్సిజన్ ను వదులుతా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం ఆ ప్రాసెస్ దానికి చేసుకుంటుంది తర్వాత ఈ డ్రిప్స్ గానీ ఏమి కూడా అటాక్ అవ్వనమాట కవచం లాగా అప్లై చేస్తుంది కట్టిన తర్వాత యాభై ఐదు రోజుల వరకు కాయను ఉంచుకోవాలి ఉంచుకుంటే దానికి ఇంటర్నల్ చేంజెస్ వచ్చి దానికి ఒక కాస్మెటిక్ ఫ్రూట్ ప్రిపేర్ అవుతుంది అనమాట ఈ పేపర్ ని వుడ్ పల్ప్ తో తయారు చేస్తుంది మేజర్ గా పెస్ట్ కంట్రోల్ చేస్తుంది తర్వాత కార్బైడ్ వేయకుండా చక్కగా పండుతుంది దీని లైఫ్ టైం కూడా చూమించగా పదిహేను రోజుల వరకు డామేజ్ అవ్వదు అది ఒక అడ్వాంటేజ్ ఎన్ని కవర్లు కట్టాము ఎన్ని కాయలు కోసాము అనేది రైతుకు ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి మార్కెట్ లో అతను అమ్ముకోవటానికి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఈ కవర్లు వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి మామిడికాయలు జామ దానిమ్మ అన్నిటికి కూడా ఈ కవర్లు యూజ్ చేసుకోవచ్చు రైతులకు మంచి ఉపయోగం ఉంటుంది ఉద్యాన శాఖ అధికారులు శాస్త్రీయంగా ఈ కవర్లను పరీక్షించి ఇది మామిడి తెగుళ్లు పురుగులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల బారిన పడకుండా రక్షిస్తుందని అంటున్నారు గతేడాది మామిడికాయలకు కవర్లు కట్టడం వల్ల నాణ్యమైన దిగుబడులు సాధించడమే కాకుండా మంచి ధరలు దక్కాయని పలువురు రైతులు చెబుతున్నారు మామూలు కాయల కవర్ కట్టిన కాయలు అయితే కనుక ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయల రేంజ్ లో ఉందండి ఆ కాయల్ని మేము బొంబాయి ప్యాక్ చేసి పంపించామండి అక్కడ తొంభై వేలు అమ్మిందండి మాములు కవర్ని కట్టిన కట్టిన కాయలు అయితే కనుక ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు అమ్మిందండి దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే ఈ నిమ్మకాయ సైజ్ అయిన తర్వాత మేము కట్టామండి అక్కడ నుంచి దగ్గర దగ్గరగా మనం మినిమం ఒక నాలుగు స్ప్రేలు మనం ముందు స్ప్రే చేయాలండి కవర్ గా కట్టుకుని ఉంటే కనుక కంపల్సరీ ఈ పురుగు ఇస్తుంది త్రిప్స్ కానీ లేకపోతే ముంచు పురుగు గానీ ఇవన్నీ ఎటాకిస్తాయండి ఈ కవర్ కట్టిన తర్వాత స్ప్రే చేయాల్సిన అవసరం అనేది ఒక వన్ టైం కూడా స్ప్రే చేయాల్సిన అవసరం రావట్లేదు ఎందుకంటే ముడ్ పుచ్చు దాంట్లోకి వెళ్ళడానికి ఆస్కారం లేదు తేనె మంచి పురుగు దాని మీద అటాక్ ఇచ్చడానికి ఏ విధంగా ఆస్కారం లేదు మొంగు పురుగు కూడా ప్లస్ మనకి దాని వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే క్వాలిటీ వస్తుంది ఫ్రూట్ పోయినసారి మార్కెట్ లో తీసుకెళ్ళినప్పుడు కాయలను చూసి అందరూ అక్కడ ఉన్న బయర్ సరే అందరూ వచ్చి మ్యాంగో ఈ కలర్ ఉన్నాయండి ఈ కలర్ ఉన్నాయండి అని అడిగారు ఈ విధంగా ఫ్రూట్ కవర్స్ కట్టామండి మేము కట్టిన తర్వాత ఈ కలర్ వచ్చింది అని చెప్పి చెప్పాడు ఈ సంవత్సరం వచ్చేసి దగ్గర దగ్గర ఒక యాభై ఆల్రెడీ తోటలో సుమారుగా దగ్గర దగ్గర టెన్ ప్రజెంట్ నవంబర్ నెలలోనే మనకి రెడ్డిగూడెం ఏరియాలో కాపు వస్తా ఉండదండి వచ్చిన టైంలో ఆ మనసుకి మనసు పూర్గ్ కానీ తిన మనసు కానీ లేకపోతే మన వాతావరణం సహకరించకపోవడం కానీ దానివల్ల గతంలో ఇబ్బంది పడి ఈ మామిడికాయలు తీసుకెళ్లి ఎప్పుడు పారపోసి అలాంటి సిచ్యువేషన్లు ఎన్నో ఎదుర్కొన్నాం సార్ గతంలో రెండేళ్లుగా కొంచెం మన విద్యానవన శాఖ నుండి ఇప్పుడే కొంచెం కొంచెం రైతుల్ని అలవాటు చేసి కట్టడానికి ముందుకు తీసుకెళ్తున్నాం సార్ మేము దీనికి ఏంటంటే సార్ మనం ఒక రెండు మూడు స్పెయింగ్లు ముందు తగ్గించుకోవాలి సార్ దీని వల్ల ఆ తర్వాత ఇంకేమి ఏంటంటే క్వాలిటీ సార్ క్వాలిటీ అంటే మనకి క్వాలిటీ అంటే క్వాలిటీ అండి అది లాస్ట్ ఇయర్ వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఈ సంవత్సరం ప్రతిసారి మేము ఎక్కడ మీటింగ్ పెడుతున్నా వెళ్ళి అయి చూసి రావటం కానీ కట్టడం గానీ అలాంటిది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం సార్ దాని వల్ల ఏంటంటే తొడిమి దగ్గర మనకి మామూలు కాయకి ఎంత మనం ముందులు కొట్టినా సార్ కంపల్సరీగా మంచి ఉంటుంది సార్ కవర్ కడితే మాత్రం ఏ మాత్రం ఉండదు సార్ మీరు కవర్ దగ్గర కాయ దగ్గర చూసినా గానీ అలాగే ఉంటుంది ముందు ఏంటంటే విజయవాడ లేకపోతే హైదరాబాద్ వెళ్ళి వెళ్తే మామిడికాయలు గొప్ప అనుకునేవాళ్ళు మనం ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ బొంబాయి వరకు ఢిల్లీ వరకు అది తీసుకెళ్తున్నాం సార్ ఈ గల్పు దేశాలకు గానీ ఎక్స్పోర్ట్ చేయటం మామిడి కాయలు నిమ్మ పండు పరిమాణం వచ్చాక కవర్లు కట్టడం మొదలు పెట్టారు ఇలా చేయడం వల్ల పిచికారీల ఖర్చులు తగ్గాయని రైతులు అంటున్నారు కాయలు కూడా చూడచక్కని రీతిలో తయారవుతున్నాయన్నారు చెట్టుకే తయారైన మామిడి పండ్లకు మంచి ధర వస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మా ఈ రెడ్డి కూడా వేరే అంటే ఎర్లీకి వచ్చిందండి జనవరి జనవరి నెల కల్లా కాయలు సైజు వస్తాయి ఇప్పుడు వచ్చినప్పుడు ఈ మంచు కూడా అప్పుడు ఎక్కువ ఉంటుందండి ఆ కాయలు పద్దాకా రోజుకి పన్నెండు గంటలు పదమూడు గంటల నైట్ మొత్తం నాని దాని మీద పాకుడు లాగా వచ్చి క్వాలిటీ పోవద్దు క్వాలిటీ పోయి మార్కెట్ లో మాకు సెలబాటు అవ్వట్లేదు సరైన ధర కూడా రావట్లేదు ఎంత కష్టపడి ఈ కవర్ లో వస్తాం వలన మనం జీడిగన్ సైజు వచ్చిన తర్వాత మేము కవర్లు కడితే ఆ మంచు పడతలేదు పురుగు రావట్లేదు ఏమి రావట్లేదు క్వాలిటీ కూడా ఇష్ట క్వాలిటీ వస్తుంది మార్కెట్ లో మేము ఎక్కడ తీసుకెళ్లి అమ్ముకోవాలన్నా ధైర్యం అనేది ఉంది మాకు ఈ కవర్లు కట్టిన తర్వాత పురుగు అనేది లోపలికి వెళ్తలేదు ఆ పురుగు వచ్చి కూడా ఈ కవర్ మీద పైన బాగా తప్ప లోనకు కూడా వెళ్తా మందులతో పని లేదు మాకు ఆ ఖర్చు బాగా కలిసి వస్తుంది దగ్గర దగ్గర ఎకరానికి మాకు పన్నెండు రూపాయలు కలిసి వస్తుందండి ఇవి కట్టటం ఒక ఎత్తు సార్ దీన్ని మార్కెట్ కి తీసుకెళ్లడం కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి సార్ కవర్లు ఆల్రెడీ కట్టిన తర్వాత కటింగ్ చేసేటప్పుడు మామూలు చిక్కాలతో కోస్తే ఇవి పాడవుతాయి సార్ తొడుగు వచ్చేసి ఓపెన్ అయిపోతుంది అందుకనే ఉద్యాన శాఖ వాళ్ళు అంటే ఫిఫ్టీ సబ్సిడీ మీద మనకి బ్లేడ్ చెక్కలు ఇస్తున్నారు సార్ అలాగే అరెస్ట్ జరిగిన తర్వాత మార్కెట్ కి తీసుకెళ్లాలంటే ట్రక్ మీద గానీ ఇట్లా తీసుకెళ్లాలంటే లూజ్ పోయకూడదు కదా సార్ అందుకని ప్లాస్టిక్ ట్రైలు ఇస్తున్నారు అవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఉద్యాన శాఖ వారు ఇస్తున్నారు సార్ ఇప్పటికే మామిడి పూత వచ్చిన ప్రాంత రైతులకు కవర్లను ఉద్యాన శాఖ అధికారులు అందించారు నాణ్యమైన మామిడికాయల ఉత్పత్తికి సంచుల విధానం రానున్న కాలంలో రైతులకు ఎంతో మేలు కలిగిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు